విడాకుల తర్వాత నాగ చైతన్య సమంత గురించి వార్తలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంత తన సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు, ఆమె నటిస్తున్న సినిమాల గురించి ఫ్యాన్స్ లో ఎక్కువగా చర్చ జరుగుతోంది. అభిమానులందరికీ షాక్ ఇస్తూ గత ఏడాది చైతు సమంత విడిపోయారు. మొదట ఇద్దరు మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత చైతుతో విడిపోవడం గురించి స్పందించింది. తనపై జరుగుతున్న ట్రోలింగ్ ఆపాలని కోరింది. కొన్ని నెలల తర్వాత సమంత తన సినిమాలతో బిజీ అయింది. ప్రస్తుతం మల్టిపుల్ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. విడాకుల తర్వాత సమంత నుంచి రాబోతున్న తొలి చిత్రం కణ్మణి రాంబో ఖతీజా. విజయ్ సేతుపతి హీరోగా నయనతార, సమంత హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తెలుగు తమిళ ద్విభాష చిత్రంగా ఈ మూవీ రాబోతోంది. April 28 ఈ చిత్రం రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు కూడా షురూ అయిపోయింది. ఇటీవల ఈ చిత్రంలో ఒక సాంగ్ కూడా రిలీజ్ చేశారు. విఘ్నేష్ శివన్ ఈ చిత్రానికి దర్శకుడు. నయనతార సొంత ప్రొడక్షన్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సో నయనతార కూడా ప్రమోషన్స్లో వస్తోంది. సాధారణంగా అయితే సినిమా ప్రచారాలకి నయనతార రాదు. ప్రాజెక్ట్ని సైన్ చేసేందుకు మాత్రమే నయనతార వస్తుంది. సొంత ప్రొడక్షన్ కాబట్టి తప్పకుండా మీడియా ముందుకు వస్తుంది. అంతేకాదు సినిమా ప్రమోషన్స్కి హాజరు కావాలని నయనతార సమంతని రిక్వెస్ట్ చేసినట్టు సమాచారం. సమంత కూడా దీనికి ఓకే చెప్పిందట. సో సమంత చైతుతో బ్రేకప్ తర్వాత తొలిసారి సౌత్ మీడియా ముందుకు వస్తోంది. దీంతో ఆమెకు తప్పకుండా చైతు గురించి క్వశ్చన్స్ వస్తాయి. మరి సమంత చైతుతో బ్రేకప్ గురించి మాట్లాడుతుందా, ఆ క్వశ్చన్స్ని అవాయిడ్ చేస్తుందా? ఎందుకంటే చైతు కూడా ఆ క్వశ్చన్ గురించి బంగారాజు సినిమా ప్రమోషన్స్కి వచ్చినప్పుడు తన విషయాల గురించి చెప్పేశారు. విడాకులు తీసుకొని తను హ్యాపీగా ఉంది, నేను హ్యాపీగా ఉన్నాను. మరి అలాంటప్పుడు బాధ ఎవరుకుంటుంది? ఎవ్వరికీ బాధ లేవు, అందరూ సంతోషంగా ఉన్నారంటూ చెప్పాడు. మరి వాళ్ళకి గూబ గుయ్యమనేలాగా ఇప్పుడు సమాధానం చెప్పడానికే సమంత రెడీ అన్నట్టుగా సమాచారం. దెబ్బతో ఇక వాళ్ళ సీక్రెట్ ఏంటో బయటకు రాబోతోందన్నట్టు తెలుస్తోంది.